हाय फ्रेंड्स वीडियो रेंडु नोटिफिकेशन संबंधी मनं चेप्पुकुंदां ओकटी मनकि ट्रिपल आईटी लो टीचिंग अंड नॉन टीचिंग पोस्टुलु अदे विधंगा मनकि अंगनवाडी संबंधी ओक नोटिफिकेशन ई रेंडु नोटिफिकेशन्लु ई रोज मनं चेप्पुकुंदां ముందుగా మీరు మన ఛానల్కు కొత్త విజిటర్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోతే టీచింగ్ 420 అలాగే నాన్ టీచింగ్ పోస్ట్ 178 పోస్టులు శ్రీకాకుళం ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు మంజూరు మనకి శ్రీకాకుళంలోని ఒంగోలులో ఉన్న ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి కదా వీటికి సంబంధించి టీచింగ్కి సంబంధించి 420 పోస్టులు అలా విధంగా నాన్ టీచింగ్కి 178 పోస్టులు కేటాయించడం జరిగింది राजीव गांधी यूनिवर्सिटी आफ् नॉलेज टेक्नोलॉजी आरजीयू केटी परिधिलोनी श्रीकाकुलम ओंगोलु ट्रिपल आईटी लकु 420 टीचिंग 178 नॉन टीचिंग सिब्बंदिनी पोस्टुलनु प्रभुत्व मंजूर चेसिंदी ई मेरकु सोमवारं उत्तर्वुलु प्रत्येक प्रभुत्व प्रत्येक प्रधान कार्यदर्शि उन्नत विद्य सतीश चंद्र जीवो 30 विडुदल चेशारु ఒక్కో ट्रिपल आईटी की 210 टीचिंग 89 नॉन टीचिंग पोस्टुलनु केटायिंचारु దీనికి సంబంధించి మనకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నదని మనకి న్యూస్ పేపర్ లో రావడం జరుగుతుంది అదే విధంగా దాని విధివిధానాలు మనకు 1-2 రోజుల్లో మనకు పబ్లిష్ అవుతాయి అప్పుడు మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానికి మళ్ళీ ఒక వీడియో నేను చేస్తాను ఆ వీడియో మీరు చూసి తెలుసుకోగలరు ఇంకా రెండో టాపిక్ లోకి వెళ్తే మనకి విశాఖపట్నం జిల్లాలోని అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది ఈ విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం డివిజన్లో అంగన్వాడీ కార్యకర్తలు మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల పోస్టుల భర్తీకి సబ్ కలెక్టర్ రాసపూరెడ్డి మౌర్య ప్రకటన విడుదల చేశారు నర్సీపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 5 కార్యకర్తలు 21 మంది ఆయాలు ఒక మినీ అంగన్వాడీ కార్యకర్త కోటవరట్ల ప్రాజెక్ట్ పరిధిలో 9 మంది కార్యకర్తలు 11 మంది ఆయాలు ఒక మినీ అంగన్వాడీ కార్యకర్త రావికాతం పరిధిలో 2 కార్యకర్తలు 6 ఆయాలు నక్కపల్లి ప్రాజెక్ట్ పరిధిలో 4 కార్యకర్తలు 20 మంది ఆయాలు 2 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నారు వీటికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మనకి నర్సీపట్నం డివిజన్ లో ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సంబంధించి మనకి ఒక ఆఫీస్ అంటూ ఉండడం జరుగుతుంది అక్కడికి వెళ్లి అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా మీ మండలంలోనే ప్రాజెక్ట్ పరిధిలోనే మీ మండలం సంబంధించి ఐసిడిఎస్ సంబంధించి ఒక బిల్డింగ్ అంటూ ఉంటుంది ప్రభుత్వం ఉంది అక్కడికి వెళ్లి కూడా మీరు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థాంక్యూ